కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మొదటి నుంచి తప్పుబడుతున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చుడుతోని దాని మీద ఎంక్వైరీకి రెడీ అవుతుంది. పిల్లర్లు ఎట్లా గుంగినాయి, అసలు డిజైన్ ఎట్లున్నది అనే దాని మీద ఆఫీసర్లతో మాట్లాడుడే కాకుండా ఏం జరిగిందో క్లారిటీగా చూసొద్దామని చెప్పి మంత్రుల బృందం కాళేశ్వరం టూర్కు పోయిండ్రు. మరి అక్కడ ఏడేడ తిరుగుతున్నారు, ఏం మాట్లాడిండ్రో తెలుసుకుందాం. పాండ్రి, డిజైన్లో కానీ నిర్మాణంలో కానీ ఆపరేషన్ మెయింటెనెన్స్ కానీ సీరియస్ లోపాలు జరిగి మూడు బ్యారేజెస్కి ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి. ఈరోజు ఎందుకు ముప్పుగా ఇటు మంత్రికి కానీ అటు చెన్నూరు ప్రాంతాలకు సంబంధించిన రైతు సోదరుల చాలా వ్యవసాయ భూములు ముంపుకు గురవుతా ఉన్నాయి. తెలంగాణ ప్రజల లక్షల కోట్ల ఆస్తిని అప్పనంగా ఒక ఆలోచన లేకుండా ఇంజనీర్ల సలహా తీసుకుంటా ముఖ్యమంత్రి గారు ఆయనే చీఫ్ ఇంజనీర్ అని చెప్పుకుంటూ నాశనం చేసిన లక్ష కోట్ల డ్యామ్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ తో షేర్ చేసి ఏ నిర్ణయం తీసుకున్నా పర్ఫెక్ట్ తీసుకోకపోతే భావి తరాల వాళ్ళకి మళ్లీ ఈ ప్రభుత్వం కూడా నష్టం చేసినట్లు అవుతుంది. ఇవాళ ఇది ఆ ప్రయోజనం లేనప్పుడు దానికి సంబంధించినటువంటి మానస పుత్రిక పరిస్థితి ఏంది భవిష్యత్తుకు సంబంధించి. కాళేశ్వరం ప్రాజెక్టు ముచ్చట్ల మంత్రులు ఇట్ల కోపం చేసిండ్రు. ఈ ప్రాజెక్టులో భాగంగా కట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు పోయిన 5-6 మంత్రుల బృందం హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే చేసి తర్వాత ప్రాజెక్టు కుంగిన స్థలాన్ని పరిశీలించిండ్రు. మొదటి నుండి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఈ ప్రాజెక్టు మీద దృష్టి సారించింది. ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు దీని మీద ఆఫీసర్లతోని మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టిండు. ఈ నాణ్యత లోపానికి కారకులైన వాళ్లను జుడిషియల్ విచారణకు పిలిచి ఎవరి తప్పిదమున్నా చర్యలు తీసుకుంటారట. చూస్తుంటే చాలా సీరియస్ గానే దీని మీద ఫోకస్ పెట్టినట్టుగా అనిపిస్తున్నారు. లేకుంటే మరి 5-6 మంత్రుల బృందం ప్రాజెక్టు పరిశీలనకు పోయిందంటేనే అర్థం చేసుకోవాలి. అయితే దీని గురించి మంత్రుల పర్యటన గురించి మాట్లాడిన బీఆర్ఎస్ జుడిషియల్ ఎంక్వైరీ చేస్తే చెయ్యుండ్రి గాని అది కాకముందే మంత్రులు ఇష్టం ఉన్నట్టే మాట్లాడితే ఎట్లా అని ఉల్టా ప్రశ్నలు ఇస్తున్నారు. తప్పు జరిగింది, పొరపాటు జరిగింది, ఆ పొరపాటు ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయాన్ని విచారణలో తేల్చి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భారత రాష్ట్రానికి డిమాండ్ చేస్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లిన మంత్రులందరూ కూడా వాళ్లే తీర్పు చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు. చూస్తుంటే ఈ కాళేశ్వరం కథా చిత్రం పెద్దగానే ఉండేటట్టు కనబడుతున్నది. చూద్దాం మరిగా ఏమవుతుందో. ఇప్పుడు కుంగిన దానికి ఎట్లా మరమ్మతులు చేస్తారో మరి.